25,000 సెగ్మెంట్ ది పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అద్దరిపోతాయి. 25,000 ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. దీని మించిన స్మార్ట్ ఫోన్స్ మీకు దొరకాయి. సో వీడియో ఎందుకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ లిస్ట్ మనకు టాప్ 3 వచ్చేసి రెడ్మీ 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్. సో 22,000 సెగ్మెంట్ ఈ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. మరి ఇదే స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలంటే ఈ ఫోటో 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, ఫ్లాట్ యామ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో మంచి డిస్ప్లే ఇది. అండ్ మీరటెక్ డైమండ్స్డే 1080 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేస్తారు. ఇది కొద్ది ఓల్డ్ ప్రాసెసర్, ఇక్కడ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. బీజిఏమీ కూడా మంచి గ్రాఫిక్ సెట్టింగ్స్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ 8GB ర్యామ్ వేరియంట్, మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. ప్రైమరీ 50MP తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తారు. కెమెరాస్ వేరే లెవెల్ అయితే ఉంటాయి. సెల్ఫీ 60MP, 5000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉంది, 3.5 ఫోన్ జాక్ ఉంది, స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఓవరాల్ గా బడ్జెట్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సిన స్మార్ట్ ఫోన్, నో డౌట్ ఆ బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్. అండ్ ఈ లిస్ట్ లో మనకు టాప్ 2 వచ్చేసి పోకో X5 ప్రో. ఈ ఫోన్ వచ్చేసి 22,000 సెగ్మెంట్ దొరుకుతుంది, 8GB ర్యామ్, 256GB వేరియంట్. మరి ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలంటే బడ్జెట్ ఇది, ప్రాసెసర్ వైడ్ గా, కెమెరా వైడ్ గా, డిస్ప్లే వైడ్ గా ఇంకొద్ది బెటర్ ఫీచర్స్ ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చింది. ఫోన్ మనకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది డైమండ్ 7050 ప్రాసెసర్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. సో బడ్జెట్ నో డౌట్ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బీజిఎంఏ 60FPS మీరు హ్యాండిల్ చేస్తుంది, 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, యామ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది, 10 బిట్ యామ్లెడ్ డిస్ప్లే, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ 198MP అయితే ఉంది. ఒక్కటే ప్రాబ్లం, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేయదు. బట్ ఓకే, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో లెన్స్ ఉంటుంది, 4K రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు, సెల్ఫీ 16MP ఉంటుంది, 5000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, యూఎస్బీ టైప్ సి పోర్ట్ వస్తుంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. ఆ బడ్జెట్లో మంచి లుక్స్ తో వస్తుంది, దీన్ని మిస్ కాకండి. మీరు గేమింగ్కి అయినా బెటర్గా ఉంటుంది ఇది. ఇవన్నీ కాదు, 25,000 సెగ్మెంట్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి రీసెంట్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్, ఇన్ఫినిక్స్ 030 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి బెస్ట్ కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లేతో వచ్చింది, 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేసే కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్తో వచ్చింది, మిరర్ డైమండ్స్ 8000 సిరీస్లో 8020 ప్రాసెసర్తో వచ్చింది, 6NM-based ప్రాసెసర్. సో సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ ఫోన్లో మనకు కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లే ప్లస్ పాయింట్, 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేయడం ఇంకో ప్లస్ పాయింట్, అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు అది ఇంకో ప్లస్ పాయింట్. మీకు స్టీరియో స్పీకర్స్ అండ్ 3.5 ఫోన్ జాక్ కూడా ఫోన్ ఉంది కాబట్టి అది ఇంకో ప్లస్ పాయింట్ అనమాట. ప్రైమరీ 108MP తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తూ ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది, సెల్ఫీ 16MP ఉంటుంది, 5000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ చార్జర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బడ్జెట్లో ఆల్రౌండర్ ఫోన్ ఇది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. దీన్ని మిస్ కాకండి, మీ బడ్జెట్ 25,000 సెగ్మెంట్ అయితే గేమింగ్కి, కెమెరాస్కి, డిస్ప్లేలో, బ్యాటరీలో, ఫాస్ట్ చార్జింగ్ అన్ని బాగానే ఉంటుంది. ఓన్లీ యూఐలో కొద్దిగా ఫీల్ అవుతారు మీరు, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఓవరాల్గా 25,000 సెగ్మెంట్ ఉన్నది పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్స్. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి, మరి వీడియో లైక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. లైక్